మిత్రులారా, మనం రోమిలకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక ఆధ్యాత్మికంగా ఉంటుంది. అంటే ఇందులో ఒక వ్యక్తిని గురించి గాని లేదా ఒక వ్యక్తి యొక్క పరిచర్య గురించి గాని, మన అపోస్తలుల కార్యంలో ఒక రోజు ఒక ఊరు గురించి చూస్తూ వచ్చాం, రోజు ఒక సంఘాన్ని గురించి చూస్తూ వచ్చాం. కానీ రోమీలకు రాసిన పత్రిక చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఏ మనుషులు ఉండరు, కేవలం దేవుడు, రక్షణ, పాపం వీటి గురించే ఉంటుంది. కనుక ఇది వినడానికి కొంత నిరాసక్తంగా ఉన్నా మీరు శ్రద్ధాశక్తులు పెట్టి వినండి, ఓపిక చేసుకోండి. ప్రియులారా, మనం అపోస్తలుల రోమీల గ్రంథం 8వ అధ్యాయం మందు గల యేసుక్రీస్తు వారి రక్షణ ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందాము అన్నది మొదటి అంశం. ఈ యేసుక్రీస్తు వారి సిలువ మరణం చేత పరిశుద్ధాత్మను, అంటే దత్తపుత్రాత్మను మనం పొందాము. ఈ దత్తపుత్రాత్మ వలన మనకి ఏమేమి లాభాలు కలుగుతున్నాయి అనేది మనం నిన్న మొన్న చూసాం. ఆ తర్వాత ఈ పొందిన పరిశుద్ధాత్మ చేత మనం శ్రమపడినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో నుండి మనం చూసాం, మన యెడల ప్రత్యక్షము కాబో మహిమ యొదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. శ్రమల గురించి మాట్లాడినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. శ్రమలను భరించడానికి కావలసిన శక్తినిస్తాడు, ఆదరిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరే ఆదరణకర్త అన్నమాట. ఆయన ఆదరిస్తాడు. ఆయన ఈ శ్రమల ద్వారా మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాడు. అందరు చెప్పినట్టు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు శ్రమలే ఉండవు, నువ్వు గాల్లో తేలుతావు, ఇలా చెప్పడం సులభమే. అయితే ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే క్రైస్తవ జీవితం అనేది ఒక వాస్తవిక జీవితం. రక్షణ వస్తుంది, రక్షణ తర్వాత శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అవన్నీ భరించాలా, భరించి నిలబడాలా, పోరాడాలా, సాధించుకోవాలా, ఇది వాస్తవం అన్నమాట. కానీ ఈ వాస్తవాలు చెప్తే ఎవరు వినరు, నమ్మరు, ఆసక్తి కూడా చూపరు. అట్లాంతా ఏమి లేదు, మీరు దేవుని నమ్ముకుంటే చాలు, మీకు ఏమి శ్రమలు బాధలు ఉండవు, అంతా గాలిలో తేలుతుంటారు, ఆకాశంలో ఉంటారు అని పై పై మాటలు చెప్తే చాలా ఆసక్తికరంగా వింటారు. నిన్నటి ఒక చక్కని ఉదాహరణ చెప్పాను నేను, శ్రమలలో మనం ఎలా ఉండాలి అని అన్నప్పుడు. దేవుడు శ్రమ అనుమతిస్తే ఆ శ్రమ తీసేయడు. కానీ కొన్నిసార్లు చాలా శ్రమలను తీసేయచ్చు, చాలా శ్రమలను తీసేయకపోవచ్చు. ఒకవేళ శ్రమలను తీసేయకపోతే ఆయన నీకు తోడై ఉంటాడు. శ్రమ దినములలో నేను మొరపెట్టగా యెహోవా నాకు తోడై ఉండును అన్న వచనం కూడా ఉంది. కాబట్టి శ్రమలలో తీసేయకపోతే ఆయన నీకు తోడుగా ఉంటాడు. యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా పెట్టాం, చూసాం మనం. గెత్సెమనే తోటలో ఆయన ప్రభువా ఈ గిన్నె తీసేయి, నాకు ఈ శ్రమలు నేను తొలలేను ఆయన అని అంటే కూడా ఆయన తీసేయలేదు. ప్రేమామయుడు ప్రేమ లేకుండా కరుణామయుడు కరుణను కూడా సహించున్నాడు. ఎందుకంటే మన లోక రక్షణార్థం ఆయన అలా చేశాడు. కాబట్టి శ్రమలను గురించి అవగాహన మనకు ఉండాలి, అవగాహన ఉండాలి. ఏంటి శ్రమల అవగాహన అంటే, దేవుడు శ్రమలను అనుమతిస్తే తీసేయమని మనం బ్రతిమలాడడం వేస్ట్. ఆయన తీసేస్తే తీసేసినట్టు, ఒకవేళ తీసేయలేదనుకో దేవా నీ కృప నాకు చావు చాలు అనుకుని మనం దాన్ని భరించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆరోగ్యం బాగలేదు, సరే ఒక నెలగా రెండు నెలలుగా మూడు నెలలుగా ప్రార్థిస్తున్నారు, మీరు ప్రార్థిస్తూనే ఉన్నారు, ఓకే 4వ నెల 5వ నెల కూడా ప్రార్థిస్తున్నారు, అప్పటికే మీకు అర్థమైపోవాలి, ఓహో దేవుడు ఈ భారాన్ని మోస్తూ సేవ చేయమంటున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 6 నెలలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు రిప్లై ఇవ్వలేదంటే
మనం ఇంకా దాన్ని భరించాల్సిన స్థితిలోకి మనం వచ్చేయాలి. అప్పుడు నువ్వు దేవా నీ కృప నాకు చాలు, ఈ భారాన్ని మోయగలిగే శక్తి నాకు ఇవ్వు స్వామి, చాలు చాలు చాలు. అట్లా కాకుండా నువ్వు ఇంకా దాన్ని అట్లాగే చేస్తున్నావు అనుకో, 8వ నెల 9వ నెల నీకు నిరాసక్తి వస్తుంది. అరే ఏం దేవుడు రా చూడు, 8 నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నా బాడీలో చిన్న షుగర్ తగ్గలేదు నాకు, బీపీ తగ్గలేదు నాకు, చూడు నా బాధలు తీరలేదు అని నువ్వు దేవుని మీద విరక్తి చెందుతావు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు నీకు ఏదైనా శ్రమ బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు దాన్ని కొద్ది రోజుల్లోనే తీసేస్తాడు, సహజంగా తీసేస్తాడు. అయితే తీసేయలేదు అని అంటే నీ ప్రార్థనలోనూ లోపం లేదంటే, దేవుడు తీసేయలేదంటే దేవుడు దాన్ని ఒక మహిమ కొరకు చేస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది ఏంటి, దేవుడు శ్రమలలో నీకు తోడై ఉంటాడు, తీసేయుడు కానీ తోడుగా ఉంటాడు. మూడవది, ఆ శ్రమ నీకు మహిమగా మలుస్తాడు. ఈ మూడు విషయాలు, శ్రమ అంటే మూడు. ఒకటి, దేవుడు కొన్ని తీసేస్తాడు కొన్ని తీసేయడు. రెండు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మూడు, అదే ముళ్ళుని అదే శ్రమని నీకు మహిమగా తీస్తాడు. అదే షుగరు అదే బీపీ నీకు మహిమ అవుతుంది, నీ సాక్షి నిలబడుతుంది. చూడరా అన్నకి అసలు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎంత సేవ చేశాడు, అలా చేయాలరా అని సంఘానికి నువ్వు మాదిరి అవుతుంది. లేదా పరలోకంలో నీకు కిరీటం గొప్పదవుతుంది, చూడు నా బిడ్డ ఆరోగ్యం బాగలేకపోయినా నన్ను కళ్ళెత్తి మాట అనలేదు, ఏం దేవుడు నువ్వు, నా ఆరోగ్యమే నాకు బాగలేకున్నా కూడా నువ్వు నా మీద కరుణ చూపిలేదు, నేను అడగలేదు. ఎలా ఉన్నా ముళ్ళున్నా బాధ ఉన్నా పువ్వు ఉన్నా నన్ను నమ్ముకుని ఉన్నాడు నా బిడ్డ అని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఇది నిన్నటి నాన్న చూసిందా వాటి అర్థం అన్నమాట. కనీసం ఈ భావనలైనా మనసులో ఉంచుకునండి పిల్లలారా. ఈ దినాన రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను చూడాలి. ఇందులో పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో ఎలా సహాయం చేస్తాడో రాయబడింది. ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు శ్రమలలో ఎలా సహాయం చేస్తాడు, అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు రక్షణలో ఎలా సహాయం చేస్తాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు పనులు ఉన్నాయన్నమాట. ఒకటి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి రక్షింపబడడంలో ఏమేమి చేస్తాడు. రెండు, ఒక వ్యక్తి శ్రమ పడుతున్నప్పుడు, ఒక విశ్వాసి శ్రమ పడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఏమే విధంగా సహాయం చేస్తాడు. ఈరోజు ఒక విశ్వాసి వ్యక్తి అనకూడదు మనం, వ్యక్తి అంటే అందరూ వస్తారు, విశ్వాసి. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా హెల్ప్ చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే కూడా ఉండి ఏమి నవ్వుతుంటాడా, ఆలోచిస్తుంటాడా, ఏం ప్రార్థన చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాడు ఒక విశ్వాస ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడు, ఆ విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తాడు. చూడండి, అటువలే ఆత్మ చూచి, ఆత్మ నిన్ను చూస్తూ ఉంటాడు, నీ జీవితాన్ని, నీ మనసుని, నీ దుఃఖాన్ని, నీ శ్రమని, నీ బాధని చూస్తూ ఉంటాడు, నీతోనే ఉంటాడు. నువ్వు అడవికి వెళ్తే అడవికి వస్తాడు, నువ్వు ఊరికి వెళ్తే ఊరికి వస్తాడు, నువ్వు టౌన్కి వెళ్తే టౌన్కి వెళ్తాడు, నువ్వు పడుకుంటే నీ చుట్టూ ఆవరించి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో నీతో ఉంటాడు, రెండు పదాలు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు, నీతోనూ ఉంటాడు. కాబట్టి నిన్ను ఆవహించి ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను చూస్తూ ఉంటాడు. నిన్ను ఎంతమంది అమర్చినా, నిన్ను ఎంతమంది బాధలు పెట్టినా, నిన్ను ఎంతమంది కష్టాల పాలు చేసినా ఆయన నీకు నిన్ను చూస్తూ ఉంటాడు. నిన్ను చూసి నీ ప్రతి విధమైన బలహీనతల్లో ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ బలహీనత నువ్వు వ్యక్తులతో సరిగా మాట్లాడలేవా, నువ్వు మాట్లాడలేకపోతే నువ్వు మాట్లాడగలిగేటట్టు ఆయన సమయోచితమైన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు.
ఆర్థిక పరమైన బాధల్లో ఉన్నావా, ఆయన చూస్తూ ఉంటాడు. చూసి సమయోచితమైన సహాయాన్ని నీకు ఆయన ఏర్పాటు చేస్తాడు. సమయోచితమైన సాయం అన్న పదం చాలా గొప్పది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయనే సహాయం చేస్తాడు. నువ్వు మోకరించావు, కళ్ళు మూసుకున్నావు, గుండెల నిండుగా బాధ ఉంది, తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, నీ ప్రార్థనలు ఇప్పుడు తండ్రికి చెప్పుకోవాలి. ఈ క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతో సహాయం చేస్తాడు. ఇప్పుడు ప్రార్థనలు 20వ వచనం 26లోనే ఉంది. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. నువ్వు ఇక్కడ మోకరించి నువ్వు కళ్ళు ముట్టుకుంటే చాలు, నీతో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నీతో పాటుగా పరిశుద్ధాత్ముడు కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నావు అనుకో, ఏడుస్తూనే ఉన్నావు గుండెల నిండుగా బాధ, తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు, ఏం కావాలి నీకు, నువ్వేం చెప్పడం లేదు. అయితే నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఆయన వక్కాలకు పుచ్చుకుంటాడు. అంటే నీకు బదులుగా ఆయన చేస్తాడు ప్రార్థన. నీకు బదులుగా చెప్ప సఖ్యము కాని అన్న పదం వాడాడు చూడండి. చెప్ప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన నొప్పులు పడతాడు, మన బాధలు పడతాడు, మన కన్నీరు పడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మారుగా తండ్రిని వేడుకుంటాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాట్లాడుకుంటాడు, అయ్యా తండ్రి ఈ బిడ్డ చాలా మంచోడు, లోకంలో చాలా బాధలు పడుతున్నాడు, మీరు లోకానంతా చూస్తుంటారు, లోకానంతా మీరు పరిపాలిస్తున్నారు, ఈ బిడ్డ మీద మీరు కనికరం చూపించండి, మీ బిడ్డే కదా, ఎంత ద్రోహాన్ని ఎంత అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాడు, అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నాడు, ఇతనికి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు పెద్దోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంట్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా జత అవుతారు, ఆయన కూడా విజ్ఞాపన చేస్తుంటాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని పరిశుద్ధాత్ముడు చెప్పే విషయాలన్నీ తండ్రికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీ జీవితం లేదా నీ కార్యం, నీ బాధ, నీ రోగం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది వాళ్ళ ముగ్గురు మధ్యలో. వాళ్ళ ముగ్గురు దాన్ని చర్చించుకుంటారు. అప్పుడు ఆయన నీకు ప్రణాళిక చేస్తాడు, నీ మీద కరుణ చూపిస్తాడు. సో నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరిని అరేంజ్ చేయాలి, ఒకవేళ డాక్టర్ లేకుంటే మెడ పెట్టి అతన్ని ఆపు పెడతాడు నీకోసం, ఒకవేళ నువ్వు వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే ఆడ ఆపుతాడు నేను, నీకు ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని తప్పిస్తాడు, నీకేమైనా ఉచ్చులు ఉంటే ఆ ఉచ్చులన్నీ తీస్తాడు. ఆ రోజు కరుణ కలిగిన దేవుడు నీ బంగారు భవిష్యత్తుకు ఆయన ప్రణాళిక వేస్తాడు, ప్రణాళిక. అప్పుడు ఒక రోజు, రెండు రోజు, మూడు రోజుల్లో నీ కార్యం సఫలమైపోతుంది, ఇక నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే దేవుడు కరుణించాడు, తండ్రి నీ కరుణించినట్లు ఆత్మయైన దేవుడు, కుమారుడైన దేవుడు ఆయనకు విజ్ఞాపన చేశాడు. తండ్రి నీ మీద చాలిచూపాడు. ఇదంతా కేవలం మనం చేశామని కాదు, మనం చేసిన ప్రార్థన వలన మాత్రమే కాదు, మనం చేసింది దేవుణ్ణి పురికొల్పింది. అయితే మన పక్షంగా తానే చెప్పసక్యం కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట యాక్చువల్గా ప్రేయర్ అంటే.
మనం ఏమనుకుంటాం, ప్రార్థన చేసేస్తే నేరుగా దేవుడు వినేసి దేవుడు ఇచ్చేస్తాడు. అయితే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా చాలా శక్తి గలదై ఉండాలి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, ఆయన పాపల మనవి ఆలకింపడు. ఇది చాలా ఫండమెంటల్ రూల్ అన్నమాట ప్రయర్లో. ఆయన పాపల మనవి ఆలకించడు అంటే ఎవరైనా హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించడు ఆయన. అది నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, నువ్వు ఎంత పెద్ద ప్రార్థన చేయి, ఒకవేళ ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, దేవా ఇదిగో రేపు మీటింగ్ పెడుతున్నాను 10 లక్షల మంది రావాలి జనాలు అని కోరుకుంటున్నాడు, అయితే దానివల్ల డబ్బు సంపాదించాలన్న ఆశ మనసులో ఉంది అనుకో, నువ్వు దైవ కార్యాలే కోరుకుంటున్నావు, నువ్వు దైవజనుడే కోరుతున్నావు, అయితే దురుద్దేశం నీ హృదయంలో ఉంది, కాబట్టి దేవుడు నీ ప్రార్థనలు ఆలకించు. మన ఆయన పాపుల మనవి ఆలకించడు అన్న సంగతి ఆలోచించాలి. కాబట్టి పాపం లేకుండా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హృదయంలో కానీ జీవితంలో కానీ పాపం లేకుండా ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తెలిసిపోతుంది మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము, ఈ ప్రార్థన వెనకాల ఉద్దేశం ఏంది. ప్రభువా పక్కింటోడికి మంచి అందమైన చీరలు ఉన్నాయి పక్కింటానికి, మాకు కూడా అదే ఏంటంటే ఎందుకు ఇస్తాడు, నీకు ఉన్న దాంతో నువ్వు సంతృప్తి పడవడం నేర్చుకోవాలి. పక్కన వాళ్ళని చూసి నువ్వు కడుపు మంటి కాలిపోయి నువ్వు అడిగితే అవన్నీ ఇవ్వడు. దురాశతోనూ అసూయతోనూ చేసే ప్రార్థనలు, గర్వంతోనూ అహంకారంతో చేసిన సుంకరి ప్రార్థనలు ఆయన వినడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థనలో నీకు సహాయం చేస్తాడు అని రాయబడింది. ఇంకా 27వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలో ఎలా సహాయం చేస్తాడంటే, మరియు హృదయాలను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల ప్రకారము విజ్ఞాపన చేయుచున్నాడు. చూడండి, దేవుడు పరిశుద్ధాత్మ యొక్క మనస్సును ఎరుగుతాడు, మన మనస్సులను కూడా ఎరుగుతాడు. ఆయన మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాము ఏలయనగా ఆయన దేవుని చిత్తం ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థనలు చాలా న్యాయంగా ఉంటాయి, మనుష్యుల ప్రార్థనలాగా ఉండవు. మనుష్యులు స్వార్థం చేత, అహం చేత, అవసరం చేత ప్రార్థిస్తారు. ఈరోజు అవసరం వచ్చినాయి ప్రార్థిస్తారు, నిన్నంత అవసరం లేదు కాబట్టి నువ్వు ప్రార్థించుండవు నిన్న. అంటే దేవుడు నీ అవసరాలను తీర్చేవాడు అని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఈరోజు ఆరోగ్యం బాగలేదని, కడుపు నొప్పని, లేదా కాలు నొప్పని, లేదా అలా ఉందని పడిపడి ప్రార్థన చేస్తా ఉండవు. ఈరోజు పడిపడి వింటా ఉన్నావు, లేదా పడిపడి గుడికి వెళ్తున్నావు, ఎక్కడ లేని భక్తి ఇప్పుడు వచ్చేసింది. కారణం ఏంటంటే నీకేదో పని ఉంది దేవుడితో, ఈ పని అయ్యేంత వరకు నువ్వు కొంచెం అట్లే ఆత్మీయ పరవశంలో ఉంటావు. దేవుడు ఆ పని చేసేసినాక ఇంక మర్చిపోతావు నువ్వు దేవుణ్ణి, ఇంకా ప్రార్థన మర్చిపోతావు, వాక్యం మర్చిపోతావు, దేవుని తలంపులు మర్చిపోతావు. ఎందుకు, పని ఉంటేనే కదా చేసేది. అయితే పరిశుద్ధాత్మని యొక్క ప్రార్థన అలా ఉండవు. ఆయన దేవుడు అందరి హృదయాలోచనలు ఎరిగిన వాడు. ఆయన మనుష్యుల నిమిత్తం విజ్ఞాపన చేసేటప్పుడు చాలా సత్యంతో న్యాయంతో చేస్తారు, యేసుక్రీస్తు వారు కృపతో చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రార్థన చేశాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళా ఆయన ఎవరైనా చూచి, ప్రభువా ఈ పిల్లోడు చాలా మంచోడు, ప్రభువా ఈ తల్లి చాలా మంచిది, ప్రభువా ఇతను అనారోగ్యానికి గురయ్యాడు అని పరిశుద్ధాత్మ దేవుడు కానీ నీ ప్రార్థనలు కానీ ముద్రేస్తే తండ్రి అయిన దేవుడు శాంక్షన్ చేస్తాడు. అంతే మన భాషలో దీని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చితంగా చూస్తాడు, నేను చాలా క్లీన్ అబ్జర్వ్ చేస్తాడు.
ఒక వ్యక్తి ఒక ప్రార్థనలో అడుగుతున్నాడు, దేవా నాకు కావాలా, నాకు అర్జెంట్ గా నువ్వు 100,000 రూపాయలు నాకు ఇవ్వు అని. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చితంగా చూస్తాడు, ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు 100,000 రూపాయలు, 100,000 రూపాయల అవసరం ఏముంది? కొన్ని 100,000 రూపాయలు ఇచ్చినాక వీడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తాడు. సరే 100,000 రూపాయలు ఇచ్చి చూద్దాం, డబ్బులు రాగానే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్తాడా, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా దేవునితోనే ఉంటాడా? కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ఆ విధంగా కూడా మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాక్టికల్గా నీతోనో నాతోనో ఉన్న వాస్తవం ఇది. ఏదో లేదు, ఆయన ఆత్మ ఆయన పరలోకంలో ఆడా ఏడా తిరగతా ఉంటాడు, గాలికి ఎగురుతుంటాడు, లేదా చెట్టు మీద ఉంటాడు, గుళ్ళో ఉంటాడు, చూస్తా ఉంటాడు, ఇట్లా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనో నీతోనో ఉంటాడు. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్. నీ పక్కన నీ భార్యనో, నీ పక్కన నీ భర్తనో, నీ పిల్లలు, నీ తల్లి ఉన్నట్టు పరిశుద్ధాత్మకు కూడా నీతోనే ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు, నీలోనే ఉంటాడు. నువ్వు గానే పాపం చేయకుంటే, నీలో అసూయ, ద్వేషాలు, కలహాలు, కలలాడు నాలుక, కామపు చూపు, వ్యభిచారం ఇట్లాంటి పాపం లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటాడు. అయితే ఇందులో చెప్పబడిన ఏ పాపమైనా ఉంటే ఆయన నీతో ఉండడు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, నీ ప్రార్థనలు లేదా నా ప్రార్థనలు పైకి పోవు, ఆయన పాపలు మనవి ఆలకించడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి జీవితంలో ఉంటాయో వాళ్ళ ప్రార్థనలు అన్ని బుద్ధిలో కూర్చుంటారు. దావీదు చెప్తుంటారు, దేవా నా కన్నీటిని నీ నీ కొవిలులో పోస్తున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాస్తవం, 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 నిన్ను ఆవరించి ఉన్న గాలిలాగా వాస్తవం. గాలికి అంతే, గాలి నీకు కనబడదు, కనబడినంత మాత్రాన లేదంటవా? నువ్వు దాన్ని పేలవడం లేదా? అది నీ గుండెల్లోకి, నీ ఊపిరితిత్తుల్లోకి పోవడం లేదా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీలో ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థనలకు ఆయన ఆమోద ముద్ర వేస్తున్నాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 28వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంది. ఇది చాలా చాలా నేను ఎంత ఎక్కువగా ఇష్టపడే వచనం. Roma 8:28 అంటే వెల్ ఫేమస్డ్ వర్స్. Roma 8:28లో ఏముంది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చూపున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇది దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మంచిగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? దానికి అదే జరిగిపోదు. దేవుణ్ణి ప్రేమించే వారికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు యొక్క విజ్ఞాపనను బట్టి తండ్రిని, కుమారుడు కార్యరంగంలోకి దిగి ప్రతి చెడుగుని నీకు మంచిగా మలుస్తారు. యోసేపు చెరసాలలో ఉండి కన్నీళ్లు పెడుతున్నాడు అనుకుందాం, ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. ఆ రోజు యోసేపు పెట్టిన కన్నీళ్ళకి పరిశుద్ధాత్ముడు కూడా విలవిలలాడిపోతున్నాడు. ఈ విజ్ఞాపన తీసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, అమాయకుణ్ణి చెరసాలలో వేశారు, అన్యాయంగా కొడుతున్నారు, నిందలు వేస్తున్నారు, పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం నిలబడిన వాడికి ఇంకా చెరసాలనా? మీరిప్పుడు ఈ చెరసాల సంఖ్యలను పెంచేసి విడుదలనివ్వాలి, మీరు అతని జీవితంలో సంతోషం ఇవ్వాలి, వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. సో ఇప్పుడు పెద్దలు ముగ్గురు యోసేపు జీవితం గురించి చర్చించుకుంటున్నారు. అయితే వాళ్ళ ముగ్గురు ఈ సంఘటనని మేలుకై మలిచారు. చెరసాలలో ఉన్నాడా? అయితే చెరసాలే అతని సింహాసనానికి కారణమవుతుంది అన్న.
పోతీఫర్ ఇంట్లో నుంచి జైలుకి వచ్చాడా, వెరీ గుడ్, జైలు నుంచి ఫరోకి దగ్గరగా వెళ్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జరిగే ప్రతి చెడుని, కష్టాన్ని, శ్రమని ఆయన మంచిగా మలుపుతాడు. అంటే అదేదో ఆటోమేటిక్ అయిపోదు, అది ఎట్లయిపోతుంది ఆటోమేటిక్ గా? మంచి ఎప్పుడు ఆటోమేటిక్ గా జరగదు, చెడు మాత్రమే జరుగుతుంది. చేతిలో ఒక గ్లాస్ ఉందనుకోండి, గాజు గ్లాసు, అది నా చేతిలో నుంచి కింద వేస్తే ఆటోమేటిక్ గా అది పగిలిపోతుంది, అంతే. కాబట్టి భూమి మీద చెడు మాత్రమే జరుగుతుంది ఆటోమేటిక్ గా, మంచి ఎప్పుడు జరగదు ఆటోమేటిక్ గా. మంచి జరిగిందంటే ఖచ్చితంగా దైవ కార్యం వెనకాల ఉంటుంది. నేను పోతూ ఉన్నాను అనుకోకుండా కాళ్ళు కొట్టుకుని రోడ్లో పడ్డాను. ఇది అనుకోకుండా కాళ్ళు కొట్టుకుని రోడ్లో పడతాం. అయ్యో నేను పడ్డవాడిని ఎదురుగా వస్తుంది అనుకోకుండా ఒక అతను వచ్చి కాపాడినాడు అని అనుకోబాదు. అతని కాపాడడానికి, నిన్ను కాపాడడానికి అతను దేవదూతగా రాబడ్డాడు. కాబట్టి చెడుగు మాత్రమే అనుకోకుండా జరుగుతుంది. మంచి దైవ సంకల్పితం, భూమి మీద మంచి దైవ సంకల్పితం. మంచి నువ్వు అనుకున్నంత దొరకదు, మంచి నువ్వు అనుకున్నంత జరగదు. మంచి జరగాలంటే దైవ సంకల్పితం కావాలి, దేవుడే పూనుకోవాలి, దేవుడే చేయాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలో జరిగే ప్రతి చెడుగుని మంచికై మలుస్తున్నాడు. 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున తెలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, సమస్తము అన్న దాంట్లో అన్నీ లాక్కోవాలి మనం. అన్నా నాకు డబ్బు పోయింది, వెరీ గుడ్, దాన్ని కూడా దేవునికి మంచికే. అన్నా మా ఇంట్లో ఒకరు చనిపోయారు, సరే బాధపడపాకు, దేవుడు మేలుకై మలుస్తాడు. ఇట్లా నాకు ఆరోగ్యం కూడా బాగలేదు, వదిలిపెట్టు, దేవుడు మంచికై మలుస్తాడు. ఎప్పుడు మంచికి? రాబోయే రోజుల్లో అన్నీ నీకు కలిసే వస్తాయి. కాబట్టి సమస్తము సమకూడి జరుగుతుంది. ఇవన్నీ ఒక బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన ఇటుకలు లాంటివి. శ్రమలు, బాధలు, నిందలు, నిందలు పడుతున్న యోసేపుకి ఇదే నింద ఇటుకలు లాంటివి. శ్రమలు సిమెంట్ లాంటిది. తాను కట్టుకోబోతున్న చక్కని భవంతికి ఇవన్నీ సహాయం. కాబట్టి వ్యక్తుల జీవితాలు వెనకాల ఏం జరిగినా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవాలి మనం. ఇంతవరకు మనం ఏం అర్థం చేసుకున్నాము? మనం ప్రార్థన చేసినప్పుడు చెప్ప సత్యం కాని మూలికలతో ప్రార్థన చేస్తాడు. ఇది మొదటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మోకరించినప్పుడు నీ పట్ల మోకరించి నీతో పాటు ప్రార్థన చేస్తాడు. రెండు, నువ్వు చేసిన ప్రార్థనలను గిన్నెలో పెట్టుకుని తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తాడు. మూడు, తండ్రితో మాట్లాడి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకై కలుగునట్లు ఆయన నీ ప్రార్థనను బట్టి తండ్రితో మాట్లాడి ఒప్పించి నీకు మేలు చేస్తాడు. ఇప్పుడు నీకు ప్రార్థన ఎవరు చేసింది? పరిశుద్ధాత్మ దేవుడు. నీ ప్రార్థన పైకి ఎవరు తీసుకుపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రార్థనలకి జవాబులను ఎవరు తీసుకొచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థనలోనూ నీ ప్రార్థన చుట్టూలోనూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. ఆయన నిత్యం మనకు సహాయం చేయడానికే ఉన్నాడు, ఎందుకంటే తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, కుమారుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాస్తవికం అన్న సంగతిని అర్థం చేసుకుని నీ జీవితంలో మేలు చేయడానికి, ఉపకారాలు చేయడానికి ఆయన తోడుగా ఉన్నాడని అర్థం చేసుకుని ధైర్యంతో ముందున్న జీవితాన్ని జీవించమని ప్రభు పేరిట మనం చెప్తున్నాం. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక.